వలసలకు అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు అదే దారిలో ఉన్నారన్న వార్తలతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ ఇవాళ మరికొంతమందిని పిలిపించుకొని మాట్లాడారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ మారుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. భవిష్యత్తు మనదే, అధైర్యపడవద్దంటూ ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. తొందరపడి పార్టీ మారే ఆలోచన చేయొద్దంటూ తనను కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లేలా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సూచనలకు సంబంధించి అప్డేట్స్ మా ఒక సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్. శ్వేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు పార్టీ వీడిన తర్వాత పూర్తిస్థాయిలో అధిష్టానం అలర్ట్ అయింది. ముఖ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీని వీడకుండా జాగ్రత్త తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ వరుసగా ఫామ్ హౌజ్లో రెండు రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న 7 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇవాళ మరో 6 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో సమావేశమయ్యారు. ముఖ్యంగా పార్టీ వీడుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై కేసీఆర్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకు మరో 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వెళ్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అలాంటి పరిస్థితులకు ఎవరూ పాల్పడొద్దు, అధైర్యపడవద్దు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా అధిగమించి రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న భరోసాను కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కాంగ్రెస్ తీర్చడంలో విఫలమవుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ఫెచ్చింగ్ అవుతాయి. ఎలాంటి అధైర్యపడవద్దు, తొందరపాటు నిర్ణయాలతో పార్టీని వీడొద్దంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 20 మంది ఎమ్మెల్యేలు మరో 20 మంది ఎమ్మెల్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేరతారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేపు సమావేశం అవుతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ డిసైడ్ చేయనున్నారు. రాబోయే రోజుల్లో గడిచినటువంటి 9.5 నెలల పాటు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి విధానంతో ముందుకు పోవాలన్న దానిపై కూడా కేసీఆర్ ఒక రోడ్ మ్యాప్తో ప్రణాళికతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా తనను కలిసినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకండి. ఒకవేళ పార్టీ మారినటువంటి వాళ్ళతో పెద్దగా నష్టం ఏమీ ఉండదు, పార్టీకి ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. క్యాడరు ప్రజలతో బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి క్యాడర్ కూడా అధైర్యపడవద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణతో ముందుకు పోయే ప్రణాళికలు ఉంటాయి కాబట్టి సో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలతో పార్టీని వీడొద్దంటూ కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటివరకు 39 మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు, కాంగ్రెస్లో చేరారు. మరికొంతమంది పార్టీని వీడతారన్నటువంటి క్రమంలో కేసీఆర్ వరుస సమావేశాలు పూర్తి స్థాయిలో ఈ వలసలకు అడ్డుకట్ట పడతాయని చెప్పేసి కూడా తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక పక్క ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మరో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరుస సమీక్షలు సమావేశాలు కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యేలతో సత్ఫలితాలు ఇస్తాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీని వీడినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పార్టీని వీడకుండా జాగ్రత్త చర్యలు తీసుకునేలా భాగంగా కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్వేతా.